పవర్ పాయింట్ను స్టార్ట్ చేయడానికి స్టార్ట్ బటన్ను క్లిక్ చేసి ఆల్ ప్రోగ్రామ్స్లో మైక్రోసాఫ్ట్ ఆఫీస్లో పవర్ పాయింట్ను క్లిక్ చేయాలి. పవర్ పాయింట్ విండో ఓపెన్ అవుతుంది. పవర్ పాయింట్ను ఉపయోగించి ప్రెజెంటేషన్ స్లైడ్స్ను తయారు చేసుకోవచ్చు. ప్రెజెంటేషన్లో టెక్స్ట్, ఇమేజెస్, ఆబ్జెక్ట్స్, ఆడియో, వీడియోలను ఇన్సర్ట్ చేసి వీటికి మరియు స్లైడ్స్కు యానిమేషన్స్ను అప్లై చేసి ప్రెజెంటేషన్ను చాలా అందంగా మరియు ఆకర్షణీయంగా తయారు చేసుకోవచ్చు. దీనిని టైటిల్ బార్ అని అంటారు. దీనిలో ప్రెజెంటేషన్ పేరు మరియు ప్రోగ్రామ్ పేరును చూపిస్తుంది. దీనిని ఆఫీస్ బటన్ అని అంటారు. దీనిలో ఫైల్స్ను మేనేజ్ చేసే కమాండ్స్ మరియు పవర్ పాయింట్ ఆప్షన్స్ ఉంటాయి. దీనిని క్విక్ యాక్సెస్ టూల్ బార్ అని అంటారు. దీనిలో కమాండ్స్ను త్వరగా యాక్సెస్ చేసుకునే వీలు కలిగిస్తుంది. ఆఫీస్ 2007లో మెనూలను ట్యాబ్స్ రూపంలో ఇచ్చారు. మెనూకు సంబంధించిన కమాండ్స్ను రిబ్బన్లో సెక్షన్ వైజ్గా గ్రూపులు చేసి బటన్ రూపంలో ఇచ్చారు. హోమ్ ట్యాబ్లో స్లైడ్స్ను, టెక్స్ట్ను మరియు డ్రాయింగ్కు సంబంధించిన కమాండ్స్ ఉంటాయి. ఇన్సర్ట్ ట్యాబ్లో టేబుల్స్, పిక్చర్స్, క్లిప్ ఆర్ట్స్, వర్డ్ ఆర్ట్, మూవీ క్లిప్స్ మరియు సౌండ్కు సంబంధించిన వాటిని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. డిజైన్ ట్యాబ్, దీనిలో స్లైడ్స్కు థీమ్స్, బ్యాక్గ్రౌండ్ స్టైల్స్ను, ఎఫెక్ట్స్ను అప్లై చేసుకోవచ్చు. యానిమేషన్స్ ట్యాబ్, దీనిలో ప్లేస్ హోల్డర్స్, ఆబ్జెక్ట్స్ మరియు స్లైడ్స్కు యానిమేషన్ ఎఫెక్ట్స్ను అప్లై చేయవచ్చు. స్లైడ్ షో ట్యాబ్, దీనిలో స్లైడ్ షోకు సంబంధించిన సెట్టింగ్స్ చేసుకోవచ్చు. రివ్యూ ట్యాబ్లో టెక్స్ట్ ప్రూఫింగ్ చేసుకోవడానికి, కామెంట్స్ని ఇన్సర్ట్ చేసుకోవడానికి, ప్రెజెంటేషన్కు పాస్వర్డ్ను సెట్ చేసుకునేందుకు వీలు కలిగిస్తుంది. వ్యూ ట్యాబ్, దీనిలో ప్రెజెంటేషన్ను వ్యూ చేసుకునే కమాండ్స్ ఉంటాయి. దీనిని స్లైడ్ పేన్ అని అంటారు. దీనిలో స్లైడ్స్ను విడివిడిగా యాక్సెస్ చేసి డిజైన్ చేసుకునే వీలు కలిగిస్తుంది. దీనిని స్లైడ్స్ ట్యాబ్ అని అంటారు. స్లైడ్స్ యొక్క థంబ్నైల్స్ను దీనిలో చూపిస్తుంది. వీటి నుండి స్లైడ్స్ను త్వరగా యాక్సెస్ చేయవచ్చు మరియు స్లైడ్స్ను మేనేజ్ చేసుకోవచ్చు. దీనిని అవుట్లైన్ ట్యాబ్ అంటారు. దీనిలో స్లైడ్స్ యొక్క కాంటెంట్ను అవుట్లైన్ రూపంలో చూపిస్తుంది. దీని నుండి స్లైడ్స్ కంటెంట్ను ఈజీగా హ్యాండిల్ చేసుకోవచ్చు. దీనిని నోట్ పెన్ అని అంటారు. దీనిలో స్లైడ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ను లేదా రిఫరెన్స్ నోట్స్ను టైప్ చేసుకోవచ్చు. ఇది స్లైడ్ షోలో కనిపించదు. దీనిని స్టేటస్ బార్ అని అంటారు. దీనిలో కొన్ని స్టేటస్ ఇన్ఫర్మేషన్ను చూపిస్తుంది. దీని మీద రైట్ క్లిక్ చేసి స్టేటస్ ఎలిమెంట్స్ను షో హైడ్ చేసుకోవచ్చు. స్టేటస్ బార్లో కుడివైపున స్లైడ్స్ వ్యూ సెక్షన్, జూమ్ స్లైడర్ ఉంటాయి. స్లైడ్ సార్టర్ను క్లిక్ చేస్తే స్లైడ్స్ థంబ్నైల్స్లో కనిపిస్తుంది. దీనిలో స్లైడ్స్ను రీఆర్డర్ చేసుకోవచ్చు, స్లైడ్స్ను మేనేజ్ చేసుకోవచ్చు. స్లైడ్ షోను క్లిక్ చేస్తే స్లైడ్ షో ప్రారంభమవుతుంది. నార్మల్ వ్యూను క్లిక్ చేస్తే నార్మల్ వ్యూలో కనిపిస్తుంది. జూమ్ స్లైడర్తో స్లైడ్ను జూమ్ చేసుకోవచ్చు. ముందుగా న్యూ ప్రెజెంటేషన్ను క్రియేట్ చేయడానికి ఆఫీస్ బటన్ను క్లిక్ చేసి న్యూ కమాండ్ను క్లిక్ చేస్తే న్యూ ప్రెజెంటేషన్ డైలాగ్ బాక్స్ వస్తుంది. దీనిలో డిఫాల్ట్గా బ్లాంక్ ప్రెజెంటేషన్ను చూపిస్తుంది. దీనిలో ఇన్స్టాల్ అయిన టెంప్లేట్స్, ఇన్స్టాల్ అయిన థీమ్స్ నుండి కూడా మీరు డైరెక్ట్గా ప్రెజెంటేషన్ను క్రియేట్ చేసుకోవచ్చు. బ్లాంక్ థీమ్ నుండి మనం బ్లాంక్ ప్రెజెంటేషన్ను క్రియేట్ చేద్దాం. క్రియేట్ బటన్ క్లిక్ చేస్తే న్యూ ప్రెజెంటేషన్ క్రియేట్ అవుతుంది. వీటిని ప్లేస్ హోల్డర్స్ అని అంటారు. దీనిలో టెక్స్ట్, ఇల్లుస్ట్రేషన్స్, ఆబ్జెక్ట్స్,
మొదలైనవి ఇన్సర్ట్ చేసుకొని హ్యాండిల్ చేసుకోవచ్చు. దీనిలో సమ్ టెక్స్ట్ ను టైప్ చేస్తున్నాను. ప్లేస్ హోల్డర్ బార్డర్ మీదకి పాయింటర్ తీసుకెళ్ళగానే ఫోర్ హెడెడ్ యారోగా మారుతుంది. ఇప్పుడు క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే ప్లేస్ హోల్డర్ మూవ్ అవుతుంది. వీటిని రీసైజ్ హ్యాండ్లర్స్ అంటారు. మిడిల్ హ్యాండ్లర్ మీదకి పాయింటర్ తీసుకురాగానే హారిజంటల్ టూ హెడెడ్ యారోగా మారుతుంది. ఇప్పుడు క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే ప్లేస్ హోల్డర్ హారిజంటల్గా మాత్రమే రీసైజ్ అవుతుంది. ఈ మిడిల్ హ్యాండ్లర్ మీదకు పాయింటర్ తీసుకురాగానే వర్టికల్ టూ హెడెడ్ యారోగా మారుతుంది. ఇప్పుడు క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే వర్టికల్గా మాత్రమే రీసైజ్ అవుతుంది. కార్నర్ హ్యాండ్లర్ మీదకి పాయింటర్ తీసుకెళ్ళగానే డయాగ్నల్ పాయింటర్గా మారుతుంది. ఇప్పుడు క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే హారిజంటల్గా మరియు వర్టికల్గా రెండు వైపులా రీసైజ్ చేస్తుంది. దీనిని రొటేట్ హ్యాండ్లర్ అని అంటారు. దీని మీద క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే ప్లేస్ హోల్డర్ రొటేట్ అవుతుంది. ప్రెజెంటేషన్ను సేవ్ చేయడానికి క్విక్ యాక్సెస్ టూల్ బార్లో ఫ్లాపీ బటన్ను క్లిక్ చేసిన లేదా ఆఫీస్ మెనూలో సేవ్ కమాండ్ను క్లిక్ చేసిన సేవ్ యాజ్ డైలాగ్ బాక్స్ వస్తుంది. దీనిలో ప్రెజెంటేషన్ పేరును టైప్ చేసి సేవ్ క్లిక్ చేస్తే ఆ ఫైల్ నేమ్తో ప్రెజెంటేషన్ క్రియేట్ అవుతుంది. ప్రెజెంటేషన్ ఫైల్ పేరును టైటిల్ బార్లో ఇక్కడ చూపిస్తుంది. ప్రెజెంటేషన్ను క్లోజ్ చేయడానికి ఆఫీస్ బటన్ను క్లిక్ చేసి క్లోజ్ క్లిక్ చేస్తే ప్రెజెంటేషన్ క్లోజ్ అవుతుంది. పవర్ పాయింట్ను క్లోజ్ చేయడానికి టైటిల్ బార్లో క్లోజ్ బటన్ క్లిక్ చేస్తే పవర్ పాయింట్ క్లోజ్ అవుతుంది. ఇంతకుముందు సేవ్ చేసిన ఫైల్ను మళ్ళీ ఓపెన్ చేయడానికి ఆఫీస్ బటన్ను క్లిక్ చేసి ఓపెన్ కమాండ్ను క్లిక్ చేస్తే ఓపెన్ డైలాగ్ బాక్స్ వస్తుంది. దీనిలో ప్రెజెంటేషన్ను సెలెక్ట్ చేసుకొని ఓపెన్ క్లిక్ చేస్తే ఆ ప్రెజెంటేషన్ ఓపెన్ అవుతుంది. స్లైడ్ను ఇన్సర్ట్ చేయడానికి న్యూ స్లైడ్ బటన్ను క్లిక్ చేస్తే టైటిల్ అండ్ కంటెంట్ లేఅవుట్తో స్లైడ్ ఇన్సర్ట్ అవుతుంది. న్యూ స్లైడ్ డ్రాప్ డౌన్ను క్లిక్ చేసి డిఫరెంట్ లేఅవుట్స్తో ఉన్న స్లైడ్స్ను ఇన్సర్ట్ చేసుకోవచ్చు లేదా డూప్లికేట్ స్లైడ్ను క్రియేట్ చేసుకోవచ్చు. ఇలా రకరకాల లేఅవుట్స్తో స్లైడ్స్ను ఇన్సర్ట్ చేసుకోవచ్చు. స్లైడ్స్ని ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత కూడా వాటి లేఅవుట్స్ను మార్చుకోవచ్చు. లేఅవుట్ బటన్ను క్లిక్ చేసి దీని నుండి లేఅవుట్ను మార్చుకోవచ్చు. లేఅవుట్ ప్లేస్ హోల్డర్లలో ఇన్సర్ట్ చేసిన ఆబ్జెక్ట్స్ లేఅవుట్స్ మార్చినప్పుడు ఆటోమేటిక్గా వాటి పొజిషన్ను మార్చుకుంటుంది. ఉదాహరణకు ఒక ఇమేజ్ని ఇన్సర్ట్ చేస్తాను. ఇప్పుడు లేఅవుట్ను మారిస్తే ఆటోమేటిక్గా ఇమేజ్ కూడా మారుతుంది. అలా కాకుండా డైరెక్ట్గా ఏదైనా ఆబ్జెక్ట్ని ఇన్సర్ట్ చేసుకున్నప్పుడు లేఅవుట్ మార్చినా కూడా మారదు. స్లైడ్ యొక్క డిజైన్ థీమ్ను మార్చుకోవడానికి డిజైన్ ట్యాబ్ను క్లిక్ చేసి
టీమ్స్ గ్రూపులో థీమ్స్ను సెలెక్ట్ చేసుకుంటే ఆ థీమ్ అన్ని స్లైడ్స్కు అప్లై అవుతుంది. స్లైడ్స్కి థీమ్స్ను డైరెక్ట్గా ఇలా అప్లై చేసుకోవచ్చు. కలర్స్ నుండి థీమ్ కలర్స్ను మార్చుకోవచ్చు. ఇక్కడ లైవ్ ప్రివ్యూను చూస్తూ మీరు కలర్ను క్లిక్ చేస్తే అన్ని స్లైడ్స్లో కలర్ మారుతుంది. ఫాంట్ నుండి థీమ్ యొక్క ఫాంట్ని మార్చుకోవచ్చు. ఎఫెక్ట్స్ నుండి థీమ్ యొక్క ఎఫెక్ట్స్ను కూడా మార్చుకోవచ్చు. థీమ్ యొక్క బ్యాక్గ్రౌండ్ స్టైల్స్ను హైడ్ చేయడానికి హైడ్ బ్యాక్గ్రౌండ్ గ్రాఫిక్స్ను చెక్ మార్క్ చేస్తే ఆ థీమ్ యొక్క బ్యాక్గ్రౌండ్ గ్రాఫిక్స్ హైడ్ అవుతాయి. మళ్ళీ బ్యాక్గ్రౌండ్ గ్రాఫిక్స్ కావాలి అంటే అన్చెక్ చేస్తే సరిపోతుంది. స్లైడ్స్కు బ్యాక్గ్రౌండ్ స్టైల్స్ను అప్లై చేయడానికి బ్యాక్గ్రౌండ్ స్టైల్ను క్లిక్ చేసి స్టైల్ను క్లిక్ చేస్తే ఆ స్టైల్ అన్ని స్లైడ్స్కు అప్లై అవుతుంది. అన్ని స్లైడ్స్ కాకుండా ఒక్క స్లైడ్కు మాత్రమే బ్యాక్గ్రౌండ్ స్టైల్ అప్లై చేయడానికి బ్యాక్గ్రౌండ్ స్టైల్ను క్లిక్ చేసి ఫార్మాట్ బ్యాక్గ్రౌండ్ను క్లిక్ చేస్తే ఫార్మాట్ బ్యాక్గ్రౌండ్ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. దీనిలో సాలిడ్ ఫిల్ను క్లిక్ చేసి కలర్ని సెలెక్ట్ చేసుకుంటే సాలిడ్ కలర్ స్లైడ్కు అప్లై అవుతుంది. గ్రేడియంట్ ఫిల్ను సెలెక్ట్ చేసుకొని ప్రీసెట్ కలర్స్ నుండి గ్రేడియంట్స్ను సెలెక్ట్ చేసుకోవచ్చు. టైప్లో లీనియర్, రేడియల్, రెక్టాంగులర్, పాత్, షేప్ ఫ్రమ్ టైటిల్ ఇలా రకరకాల టైప్స్ని అప్లై చేసుకోవచ్చు. డైరెక్షన్ నుండి గ్రేడియంట్ యొక్క యాంగిల్ను సెట్ చేసుకోవచ్చు. ఇక్కడి నుండి కూడా యాంగిల్ని మార్చుకోవచ్చు. కలర్స్ని కలర్స్ డిస్టెన్స్ను మార్చుకోవడానికి గ్రేడియంట్ స్టాప్స్ నుండి మార్చుకోవచ్చు. ఇందులో గ్రేడియంట్లో అప్లై చేసిన కలర్స్ స్టాప్ రూపంలో చూపిస్తుంది. స్టాప్ని సెలెక్ట్ చేసుకొని కలర్ నుండి కలర్ మార్చుకుంటే ఆ కలర్ మారుతుంది. కలర్ పొజిషన్ను ఇలా మార్చుకోవచ్చు. కలర్ ట్రాన్స్పరెన్సీని కూడా మార్చుకోవచ్చు. ఇంకొక స్టాప్ వాల్యూ కావాలంటే యాడ్ స్టాప్ క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ మార్చుకోవచ్చు. ఇలా స్టాప్ వాల్యూని తీసేయడానికి రిమూవ్ క్లిక్ చేస్తే ఆ స్టాప్ రిమూవ్ అవుతుంది. పిక్చర్ ఆర్ టెక్స్చర్ ఫిల్ను క్లిక్ చేస్తే డిఫాల్ట్గా టెక్స్చర్ని అప్లై చేస్తుంది. పిక్చర్స్ని ఇన్సర్ట్ చేయడానికి ఫైల్ను క్లిక్ చేసి పిక్చర్ని సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్ క్లిక్ చేస్తే ఆ పిక్చర్ బ్యాక్గ్రౌండ్గా అప్లై అవుతుంది.
క్లిప్ ఆర్ట్స్ నుండి కూడా బ్యాక్గ్రౌండ్స్ ని అప్లై చేయవచ్చు. క్లోజ్ క్లిక్ చేస్తే ఆ ఒక్క స్లైడ్ కి మాత్రమే బ్యాక్గ్రౌండ్ అప్లై అవుతుంది. అప్లై టు ఆల్ క్లిక్ చేస్తే అన్ని స్లైడ్స్ కి ఈ బ్యాక్గ్రౌండ్ అప్లై అవుతుంది. ఇలా స్లైడ్స్ కు బ్యాక్గ్రౌండ్ ను అప్లై చేసుకోవచ్చు.